హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంటి భోజనం. చుట్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఏమనిపిస్తుందంటే మంచి నాన్ వెజ్ రెసిపీని తయారు చేసి వాళ్ళకు తినిపించాలని అనిపిస్తుంది. కానీ నాన్ వెజ్ కర్రీ చేయాలంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుందని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అవసరం లేదండి, నేను ఇప్పుడు చెప్పేటువంటి చికెన్ కర్రీ మీరు చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా, చాలా క్విక్గా చేసేటువంటి మంచి రెసిపీ. ముందుగా నేను చెప్పినట్టు చేయండి, చికెన్ని వీలైనంత వరకు ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ చికెన్ రెసిపీ కోసం నేను ఏం చేశానంటే, ఫస్ట్ వన్ ఒక బాండి తీసుకుని అందులో ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత అందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఈ విధంగా వాటిని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు జాగ్రత్తగా వేయించాను. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు ఎంత మంచిగా కాలేదు. తర్వాత దీనికి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం అయితే తీసుకున్నాను. ఈ అల్లం అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న అల్లం అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చాలా డీప్ ఫ్రై చేయండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే చికెన్కి ఒక మంచి అరోమా అనేది రావడం జరుగుతుంది. అల్లం అడుగంటకుండా ఉండాలంటే అందులో బెస్ట్ టెక్నిక్ పసుపు అండి. కాబట్టి దీనికోసం ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోండి. ఆ పసుపు యాడ్ చేసిన తర్వాత మీకు ఒక మంచి అరోమాని అయితే మీరు ఇక్కడి నుంచి చూడగలుగుతారు. సో ఈ విధంగా అల్లం, పసుపు, ఆనియన్స్ని కొంచెం డీప్ ఫ్రై చేసిన తర్వాత ముందుగానే మనం తెచ్చి పెట్టుకున్నటువంటి ఏదైతే చికెన్ ఉందో దాన్ని చాలా నీట్గా కడిగి అందులో వాటర్ అనేటివి లేకుండా చేతులతో పిండేసి ఆ వాటర్ పీసెస్ని ఈ విధంగా మనం ఏదైతే రెడీ చేసుకున్నటువంటి ఆనియన్, గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు మిశ్రమం ఉందో దానికి యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నటువంటి సాల్ట్ని ప్రతి ముక్కకు మంచిగా పట్టే విధంగా స్పాచ్యులా తోటి మంచిగా కలపండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనము మోస్ట్ ఆఫ్ ద చికెన్ ప్యాట్ ఏంటంటే సాల్ట్లోనే ఉడికిచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా టెండరైజ్ అవుతుంది. చికెన్ నుంచి ఆల్రెడీ వాటర్ అనేది కూడా రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చికెన్ ఒక మంచి టెండరైజ్డ్ నేచర్ని కలిగి ఉంటుంది. మీరు చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసిన తర్వాత చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ ఎలాంటి నేచర్ అనేది ఉందో. సో ఈ విధంగా మనం కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే చికెన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం చూసుకుంటూ దాన్ని స్టిర్ చేసుకుంటూ ప్రాపర్గా కనుక కుక్ చేయగలిగితే చికెన్ ఒక టెండరైజ్డ్ నేచర్కి మారిపోతుంది. ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే చికెన్ కూడా ఆటోమేటిక్గా కలర్ మనకు రెడిష్గా మారుతుంది. ఇప్పుడు నేను దీనికోసం ఏం చేస్తున్నానంటే మిర్చి పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇందులో మిర్చి పౌడర్ అనేది మనం సెలెక్టివ్గా కలర్ ఉండేటువంటి మిర్చి పౌడర్ తీసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ధనియా పౌడరు దీనికి ఒక మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలాను ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా చాలా నీట్గా స్పాచ్యులా యూస్ చేసి చికెన్ ఊడిపోకుండా నీట్గా కలపండి. ముందుగానే మనం చాలాసేపు చికెన్ ఉడికించాం కాబట్టి చికెన్ ఆల్రెడీ 70-80% టెండరైజ్ అయిపోయి ఉడికిపోయి ఉంటుంది. కాబట్టి కలిపేటప్పుడు నిదానంగా కలపడం వల్ల చికెన్ని మనం అనుకున్న విధంగా ఉంచవచ్చు. తర్వాత మనం క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 5-10 మినిట్స్ కుక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు చికెన్ అనేది ఒక నైస్ టెండరైజ్డ్ కలర్లోకి మనం చూడొచ్చు. దీనికి అప్పుడే చాప్ చేసుకున్నటువంటి కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేయండి. కొరియాండర్ కొంచెం ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే చికెన్కి కొరియాండర్ ఒక మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. చాలామంది చికెన్లో కొరియాండర్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎవరికైతే చికెన్లో కొరియాండర్ ఎక్కువ ఇష్టం ఉండదు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఏదైతే చికెన్ తీసుకున్నామో చాలా బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా కుక్ అయింది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే చికెన్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఈ చికెన్ని బాగా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ షేర్ చేయండి. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.